వ్యవసాయ బోర్లకు మీటర్లో విజిల్రాదు వ్యవసాయ బోర్లకు మీటర్లో విజిల్రాదు వ్యవసాయ బోర్లకు మీటర్లో విజిల్రాదు నల్ల వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం 2020 బిల్లు ఉపసంహరించాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ 2020 బిల్లు ఉపసంహరించాలి కౌలు రైతులందరికీ బ్యాంక్ రుణాలు ఇవ్వాలి కౌలు రైతులందరికీ బ్యాంక్ రుణాలు ఇవ్వాలి మా నమస్కారం ఈ రోజు జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అర్మాన్ జంక్షన్ శాఖ ఆధ్వర్యంలో రేపు ఏదైతే కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే మహాధర్నా జరుగుతుందో నవంబర్ 27 28 తారీఖుల్లో ఆ విజయవాడ చిమ్మగాన గ్రౌండ్స్ లో జరిగే ఈ ధర్నాకి మనం ఇవాళ మద్దతుగా ఈ రోజు హనుమాన్ జంక్షన్ లో ఆ కడపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మనం ఒకటే ఆలోచించాలా, ఇతర చట్టాలతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సబ్జెక్టులు అయినటువంటి వ్యవసాయాన్ని లాగేసుకుని వ్యవసాయ చట్టాలు కొత్త చట్టాలు పెట్టింది. అట్లాగే విద్యుత్ శక్తిని కూడా లాగేసుకుని మన విద్యుత్ చట్టం 22 పెట్టి మన నెత్తి మీద పెడతా ఉంది. దానికి చాలదన్నట్టు ఇవాళ మన జలాలను కూడా లాగేసుకుంది. లాగేసుకుని ఇవాళ కృష్ణా జలాలని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పునఃపంపిణీ చేయాలని నిర్ణయించి గజెట్ ఇవ్వటం అంటే చాలా దారుణం. ఇది ఆంధ్రప్రదేశ్ రైతులకు శరాఘాతమే. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిలి పడతా ఉన్నాడు. ఆ రోజు ఏదైతే కేసీఆర్ ఎఫెక్స్ కౌన్సిల్ లో చెప్పాడో పునఃపంపిణీ చేయమని, దాని పుల్లెత్తి మాట కూడా 2020 అనపోవటం వల్ల ఈ రోజు ఈ దుస్థితి దాపరించింది. ఈ కృష్ణా జలాల పునఃపంపిణీ కనుక కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ లో సాగర్ కింద ఉన్నటువంటి మన 15 లక్షలు గాని, కృష్ణా డెల్టా కింద ఉన్నటువంటి 13 గాని, శ్రీశైలం కింద ఉన్నటువంటి 2 లక్షలు గాని మొత్తం 30 లక్షల ఎకరాలు శాశ్వతంగా పీడిపారే ప్రమాదం ఉంది. ఈ ధర్నా ద్వారా సంఘీభావం తెలియజేస్తూ ఈ కృష్ణా జలాల పునఃపంపిణీని రద్దు చేయాలి, దీన్ని కొనసాగించకూడదని తెలియజేస్తా ఉన్నాం. నిష్పత్తి వ్యయానికి 50% కలిపి ధరను నిర్ణయించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా స్వామినాథన్ కమిషన్ ఏనాడో దీన్ని అధ్యయనం చేసి చెప్పినటువంటి దాన్ని ఆ కమిటీ రిపోర్ట్ ని అడ్కెక్కిచ్చేశారు. కార్మిక సోదరులకు ముందుగా సిపిఎం పార్టీ బాపులపాటి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఒక పక్క కార్మికులకి ఇంకో పక్క రైతులకి, ఈ దేశంలో రైతే రాజ్యం అని చెప్తారు, ఈ దేశంలో రైతుకి రక్షణ కల్పిస్తామన్నారు, కార్మికులు శ్రమదారాన్ని సంపద సృష్టిస్తారని చెప్తున్నారు. కానీ శ్రమ కంటే కూడా కొద్ది మంది వ్యక్తులకే ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని అంబానీ అదానీ లాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఆ ప్రాధాన్యత తగ్గిపోతుంది. మిగతా వాళ్ళ సమస్యలను కూడా పట్టించుకోవడంలో వైఫల్యం చెందింది. స్వాతంత్రం రాకముందే మనం సాధించుకున్నటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల కింద నిర్ణయించడానికి ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి చర్య తీసుకుంటుంది. అందుకనే కార్మిక కష్ట కావాలని, కార్మికులు కష్టకులు కలిపి పోరాడాలని, భవిష్యత్తులో వీళ్ళిద్దరే అన్ని రకాలుగా ముందు పోరాటంలో విజయాలు సాధించాలని చెప్పి కూడా పాడుతున్నాం. ఈ సందర్భంగా మరొక డిమాండ్ ని మీ ముందుంచుతున్నాం. సోదరారా, ప్రత్యేకంగా ఇది మన కృష్ణా జిల్లాకు సంబంధించింది, మన ప్రాంతానికి సంబంధించింది. ఇసనపేట దగ్గర పోలవరం కాలంలో ఇసనపేట దగ్గర ఉన్నటువంటి 111 కిలోమీటర్ల దగ్గర ఇప్పటికే మేము ఆ డిమాండ్ పెట్టాం. ఈ పోలవరం జలాలను తీసుకొచ్చి దీంట్లో మన చెంతలపూడి ఎత్తుపాత పథకం దగ్గర కలిపితే మన ప్రాంతంలో ఉన్నటువంటి మెరక భూమి అంతా కూడా సాగు అవుతుంది. వేంపాడు ఇట్లాగ మిగతా డ్రైన్లన్నింటికి కూడా వీటన్నిటికి కూడా వేపలపాడు, కేసరపల్లి, వేంపాడు, ఈ డ్రై వీటన్నిటికి కూడా నీరు సమగ్రత భక్తి చెందుతుంది. తద్వారా ఏంటంటే రైతుకు సాగర్ కాలువ ద్వారా, పూర్వ సాగర్ కాలువ ద్వారా పూర్తిగా వ్యవసాయానికి ఇది వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఇచ్చేసి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము